చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలో రామకుప్పం మండలం కేంద్రంలోని ప్రభుత్వ భూములు రక్షించాలంటూ ఎంఆర్పిఎస్ నాయకులు మండల డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. వివిధ సంఘాల పార్టీల వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు మౌనం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ రామకుప్పం మండల కేంద్రంలోని 90 బందార్లపల్లి రెవెన్యూకు సంబంధించిన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉన్న బస్ షెల్టర్ మరియు సప్లై ఛానల్ను నిర్మించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇది కనుమరుగైంది. గత 15 రోజుల క్రితం కొన్ని సంఘాల వారు మరియు రాజకీయ పార్టీల వారు రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు సర్వే కానీ రిపోర్టు కానీ ప్రజల ముందు ఉంచడంలో రెవెన్యూ వ్యవస్థ విఫలమైందని భావిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలంటూ రాతపూర్వకంగా మండల డిప్యూటీ తహసీల్దార్కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తక్షణమే ఆ స్థలాన్ని సర్వే చేసి ప్రజలు పత్రికా విలేకరుల ముందు ఇది పట్టా స్థలం లేక ప్రభుత్వ భూమా లేక ఎవరైనా దాతలు ఇచ్చారా లాంటి ఎన్నో రకాల ప్రశ్నలు ఉన్నాయని తమ యొక్క ఫిర్యాదును సుమోటోగా స్వీకరించి తక్షణమే సర్వే జరిపి ప్రజలకు ఒక పత్రికా ప్రకటన ద్వారా మండల తహసీల్దార్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు రామకుప్పం మండల తహసీల్దార్ వారికి ప్రజలు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర మాదిగ మరి అదేవిధంగా మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన రామకృష్ణ మాదిగల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారి కార్యాలయానికి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేయడం రావడం జరిగింది. వాస్తవానికైతే 90 బందార్లపల్లి దగ్గర ఒక బస్ షెల్టరు, ఇది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి సంబంధించిన బస్ షెల్టర్ విషయంలో ఇంతకు ముందు కొన్ని కుల సంఘాలు మరి అదేవిధంగా కొన్ని పార్టీలు కూడా రాతపూర్వకంగా సాక్షాత్తు మండల మెజిస్ట్రేట్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఇన్ని రోజులు జరుగుతున్న ఒకవేళ వాస్తవానికి బస్ షెల్టర్ ప్రభుత్వ భూమా లేకపోతే ఆ బస్ షెల్టరు పట్టాభూమ లేకపోతే ఆ బస్ షెల్టర్ ఎవరైనా దాతలు ఇచ్చారనేటువంటి వేల కోట్ల ప్రశ్నలతో ప్రజలు మిగిలిన వివిధ సంఘాల పార్టీల వాళ్ళు కూడా సతమతమవుతున్నారు. ఈ బాధ్యతను బుధస్కంధాల మీద వేసుకుని ఈ సమస్యల మీద నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ మండల మెజిస్ట్రేట్ గారి మీద ఉంది. ఆయన తక్షణమే స్పందించాలి. ఆయన స్పందించి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో 90 బందారుపాలకు సంబంధించిన సప్లై ఛానల్ కానీ కొంకపురంపోకి 73 సెంట్లు కానీ ఈ బస్ షెల్టర్ విషయంలో కూడా మా యొక్క ఫిర్యాదును కూడా సుమోటోగా స్వీకరించి తక్షణమే తహసీల్దార్ గారు ఈ యొక్క బస్ షెల్టర్ విషయంలో అది ప్రభుత్వ భూమా పట్టా భూమా ఎంతవరకు వస్తుంది ఈ విషయాలన్నీ కూడా పత్రికా విలేకరులు మండలంలో ప్రజల ముందర కూడా ఆయన ఒక పత్రికా ప్రకటన తక్షణ